నమస్కారం అండి. జీవా ఫర్టిలిటీ సెంటర్ జూలైలో ప్రతి శనివారం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నడుపుతున్నాము. సనత్ నగర్, కొంపల్లి, బంజారా హిల్స్, మణికొండలో ఈ క్యాంప్స్ నడుపుతున్నాము. ఈ క్యాంప్స్లో ఫ్రీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ను, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో కనుక్కోండి. ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కొన్ని స్టడీస్ చేశారండి ఆహారం మీద. ఈ ఆహారం బట్టి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యే రీసెర్చ్ జరిగిందనమాట. సో ఏ ఆహారం వల్ల మీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ వచ్చో దాని గురించి ఈరోజు మాట్లాడదాం. మొదటిది గుడ్లు. ఈ గుడ్లలో ఏంటంటే విటమిన్ ఈ, ప్రోటీన్ చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే బేసిక్గా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవడమే కాదు మొటిలిటీ కూడా బాగుంటుంది. ఈ విటమిన్ ఈను ప్రోటీన్ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తాయి. మామూలు మాటల్లో చెప్పాలంటే ఫ్రీ రాడికల్స్ మంచి సెల్స్ని తినేస్తాయి అన్నమాట, పాడు చేస్తాయి. సో వాటి ప్రొడక్షన్ ఎక్కువ అవుతా కొద్దీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడము లేదా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం ఇవన్నీ చూస్తాం. సో ఈ విటమిన్ ఈ ప్రోటీన్ గుడ్లలో కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీరు తింటే కనుక ఈ ఫ్రీ రాడికల్స్ని చంపే శక్తి ఈ విటమిన్ ఈ ప్రోటీన్కి ఉంటుందన్నమాట, విటమిన్ ఈ ప్రోటీన్. సో ఇది మీరు ఆహారంలో తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. రెండోది పాలకూర. పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ ఆడోళ్ళలో ఎగ్ డెవలప్మెంట్కి, పిల్లల ప్రాపర్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అలానే మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ ప్రొడక్షన్కి చాలా మంచిది. బేసిక్గా ఏంటంటే ఈ డిఫెక్ట్స్ ఉంటాయి చూడండి, ఆకారంలో డిఫెక్ట్స్ ఉన్న స్పర్మ్స్లో డిఫెక్ట్స్ ఉంటే ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల తప్పకుండా తగ్గిపోతాయి అన్నమాట. ఈ ఫోలిక్ యాసిడ్ వేసుకుంటుంటే అంటే మీరు ఈ పాలకూర ఫుడ్లో ఇంక్రీజ్ చేసి ఫోలిక్ యాసిడ్ మీ ఆహార బాడీలో వస్తుంటే ఏంటంటే ఆకారంలో డిఫెక్ట్స్ తగ్గి మిస్క్యారేజెస్ కూడా తగ్గుతాయి. అంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోతుంది చూడండి, అబార్షన్ అవుతుంది చూడండి, అవి కూడా తగ్గుతాయి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో పిండమా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మంచి స్పర్మ్స్ ఉంటే క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మూడోది అట్టిపళ్ళు. అట్టిపళ్ళల్లో విటమిన్ ఏబిసి ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందండి. ఇది ఓవరాల్ జనరల్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఒక ఎంజైమ్ బ్రోమలేన్ అని ఉంటుంది, ఇది చాలా మంచిది ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్. అట్టిపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది. అంటే ఎక్కడైనా వాచిందనుకోండి మీకు బాడీలో ఎక్కడైనా, అలానే టెస్టిస్లో కూడా ఎక్కడైనా వాపు ఉందనుకోండి, దీనివల్ల తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ వాపు తగ్గితే బ్లడ్ ఫ్లో బాగుండి హార్మోన్స్ చక్కగా టెస్టిస్కి చేరి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నాలుగోది డార్క్ చాక్లెట్. అంటే మామూలు మిల్క్ చాక్లెట్ కాదండి, డార్క్ చాక్లెట్ అని కూడా అమ్ముతారనమాట. డార్క్ చాక్లెట్ తరతరాల నుంచి మంచి ఫర్టిలిటీ ఫుడ్ అని పేరు తెచ్చుకుందనమాట. ఇది స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేయడమే కాకుండా మోటిలిటీ అంటే కదలికను ఆకారం కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఒక ఇంపార్టెంట్ అమినో యాసిడ్ ఉంది, దాని పేరు ఎల్ఆర్జినిన్ హెచ్సిఎల్. ఇది స్పర్మ్ కౌంటే ఇంప్రూవ్ చేయడం కాకుండా స్పర్మ్ వాల్యూమ్ అంటే సీమెన్ వాల్యూమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే వీర్యం కూడా ఎవరికైనా తక్కువ ఉందనుకోండి ఇది ఇంక్లూడ్ చేస్తే మంచిది మీ ఆహారంలో. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవి ఏంటంటే మీరు రోజు తినలేరు, తినకూడదు. ఇప్పుడు డార్క్ చాక్లెట్ చూడండి, రోజు తినకూడదు మీరు. ఎగ్స్, పాలకూర, అట్టిపళ్ళు రోజు తినచ్చు కానీ డార్క్ చాక్లెట్ రోజు తినలేరు కదా. సో కొంచెము వారానికి ఒక 2-3 సార్లు మీరు మీ డైట్లో ఇంక్రీజ్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఆస్పారగస్ అని ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉంటుందండి. దాంట్లో విటమిన్ సి అనేది విటమిన్ చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది. నా విటమిన్ సి గురించి ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఇది ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆ సెల్స్ని రీగ్రోత్, రీజనరేట్, డెవలప్మెంట్, మెచ్యూరిటీకి చాలా మంచిది. సో మనకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, పళ్ళల్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది, కళ్ళల్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు విటమిన్ సి మంచిది. అలానే స్పర్మ్ ప్రొడక్షన్కి కూడా చాలా మంచిది. ముందు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం వచ్చి తగ్గుతున్నప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఆహారంలో రెక్యూపరేషన్ అంటే రికవరీ అనేది చక్కగా తొందరగా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బ్రోకలీ. ఈ గ్రీన్ కలర్ ఉన్న కాలీఫ్లవర్ అనమాట, దాన్ని బ్రోకలీ అంటారు. ఇందులో ఫోలిక్ యాసిడ్ అగైన్ చాలా ఎక్కువ కంటెంట్ ఉందన్నమాట. విటమిన్ B9 అని ఒక యునిక్ విటమిన్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. దీనివల్ల ఆడవాళ్ళు మగవాళ్ళకు కూడా చాలా మంచిది. బట్ ఇది డైట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు అంటే వారానికి 2-3 సార్లు మీరు తినగలిగితే 70% ఇంక్రీజ్ చూసారండి ఇన్ స్పర్మ్ కంటెంట్. అంటే చాలా లో ఉన్నవాళ్ళు అంటే ఒలిగోజూస్పెర్మియా అంటే లో కౌంట్ ఉన్న వాళ్ళకి ఈ వాళ్ళకి బ్రోకలీ ఇచ్చి వారానికి 3 సార్లు బ్రోకలీ ఇచ్చి ఒక 3 మంత్స్ తర్వాత స్టడీ చేసినప్పుడు 70% పీపుల్కి స్పర్మ్ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. సో బ్రోకలీ చాలా మంచిది. దాంట్లో ఉన్న యునిక్ కంటెంట్స్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా చక్కగా పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ దానిమ్మ. దానిమ్మ
కొన్ని వందల ఏళ్ల నుంచి ఆహారంలో ఇంక్లూడెడ్ ఉందండి. మనకే కాదు, గ్రీక్స్కి, రోమన్స్కి, వీళ్ళందరికీ చాలా ఉండేవి. జ్యూసుల్లాగా తాగడము, స్నాక్స్ లాగా, సాలడ్స్ లాగా, ఫ్రూట్ లాగా తినడము, ఇవన్నీ చాలా చేసేవాళ్ళు. మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇవి ఏంటంటే బేసికలీ ఇట్స్ అ పవర్ ఫుడ్. ఏంటంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ కంటెంట్ అనమాట. దీనివల్ల ఏంటంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ చెప్పాను చూడు ఇంతకుముందు, ఆ ఫ్రీ రాడికల్స్ కూడా తగ్గి జనరల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలానే స్పర్మ్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాల్నట్స్ అంటే అక్రోట్. ఈ అక్రోట్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జనరల్గా బాడీ హెల్త్కి మంచిదండి, స్కిన్, హెయిర్, కంటికి ఇవన్నిటికీ చాలా మంచిది. బట్ దీనివల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో, రక్త ప్రవాహం టు ద టెస్టిస్, టెస్టిస్కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి హార్మోన్స్ కూడా చక్కగా చేరి స్పర్మ్స్ కౌంట్ చక్కగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో ఆర్జినిన్ అని ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉందన్నమాట. దీనివల్ల సీమన్ వాల్యూమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మిగతా డ్రై ఫ్రూట్స్ కన్నా వాల్నట్స్లో ఎక్కువ చూడడం జరుగుతుందన్నమాట. ఆఖరిగా నేను గార్లిక్ గురించి చెప్తాను, అంటే ఎల్లుల్లిపాయ. ఎల్లుల్లిపాయలు ఏంటంటే విటమిన్ B6, సెలీనియం, ఎన్నెన్నో రకాల మంచి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల జనరల్ హెల్త్, బ్లడ్ ఫ్లో ఏంటి, సీమన్ వాల్యూమ్ ఏంటి, కౌంట్, మోటిలిటీ అన్నీ చక్కగా ఉండి స్పర్మ్ క్వాలిటీ బాగుండి ఫర్టిలైజేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ స్టడీస్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ అండి. అంటే స్టడీ చేసి వీటి మీద స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ మీరు ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే సడన్గా ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 2-3 మంత్స్ తప్పకుండా ఉంటుంది. బట్ మీకు కౌంట్ బాగున్నా, అన్నీ సిమినాలసిస్ బాగున్నా ఇవి ఆహారంలో ఇంక్లూడ్ చేయండి. ఫలదీకరణం బాగయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంబ్రియో పిండం ఏదైతే బాడీలో తయారవుతుందో లేదా IVF ద్వారా మీరు చేయించుకుంటే క్వాలిటీ బాగుంటుంది, అది అతికే ఛాన్సెస్ గర్భంలో ఎక్కువ ఉంటుంది, అండ్ లైఫ్ హెల్దీ బేబీ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ డేటా చెప్పిన విషయాలు అన్నమాట. మీకు దీని గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే, దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.